प्रभुमेघयैन देवा वर्तमान भूत भविष्यत् कालमुललो उन्न प्रभुवा परलोकमुलो भूलोकमुलो सर्वाधिकारी वैन येसु प्रभुवा आकाशमुनि सिंहासनमु భూమిని పాదపీఠము చంద్రముపై ఒక పాదము భూమిపై మరి ఒక పాదము నిలిపిన మహాబలుడా మహాదేవుడా తాంత్రిక మాంత్రిక విద్యల వ్యర్థపరచువాడా దుష్ట దురాత్మ శక్తుల కాల్చివేయుదేవా పైశాచిక శాతబడి శక్తుల నడచు ప్రభువా వధువు సంఘమును నీ సమరూపముగా మార్చుటకు వధువు సంఘమును నీ సమరూపముగా మార్చుటకు సార్వత్రిక సంఘమునకు నీ పరిశుద్ధాత్మ వరమునిచ్చి హోలీ స్పిరిట్ ఫౌండేషను చే స్పిరిట్ ఫౌండేషను చే సమాధాన సఖ్యత ప్రేమ ఐక్యతను పరిడవిల్లజేయుచు మిషన్ డినామినేషన్ భేదము లేకుండా మిషన్ డినామినేషన్ భేదము లేకుండా ఆది అపోస్తలుల బోధలు పరిశుద్ధాత్మ పూర్ణతతో నిచ్చినందుకు వందనమయ్యా వందనమయ్యా హోలీ స్పిరిట్ వారి హృదయపూర్వక వందనమయ్యా యేసయ్యా యేసయ్యా ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలుపుచున్నాము. గత 21 సంవత్సరాల నుండి మన హోలీ స్పిరిట్ ఫౌండేషన్ మినిస్ట్రీస్ ద్వారా మమ్మును అనేక పరీక్షలలో అనేక సమస్యలలో నుండి ప్రభు జయ జీవితమిచ్చి లక్షలాది మందికి ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక బైబుల్ మర్మ ప్రత్యక్షతలు అందించుటకు ప్రభు కృప చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎవరు ఎన్నడూ కాదనుటకు దిద్దుబాటు చేయుటకు వీలులేని సర్వ సత్య ప్రామాణిక సందేశాలను దైవజనులు పురుషోత్తం గారి ద్వారా ప్రభు పలికిస్తున్నారు. మార్కు సువార్త 16:20 నెరవేర్పులో భాగముగా ప్రభు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల చేత వాక్యమును స్థిరపరచుచుండెను అను వాక్యము చొప్పున మా ద్వారా అనేక సూచక్రియలు అద్భుతములు స్వస్థత కార్యములు అనేక దయ్యములను వెళ్లగొట్టడం చేతబడి మాంత్రిక దురాత్మ శక్తుల నుండి వేలాది మందిని విడిపించుట ద్వారా ఏసే సర్వశక్తిమంతుడని సర్వలోకానికి నిరూపించడానికి ప్రభు కృప చేస్తున్నారు. అంతేకాక యోహాను సువార్త 14:12 నాయందు విశ్వాసముంచివాడు నేను చేయి క్రియలు చేస్తారు వాటికంటే మరి గొప్పవియు చేస్తారనే ప్రభు నోటి ప్రవచనాధికారాన్ని మా పట్ల అనేక స్థలములలో అనేక కుటుంబాలలో ప్రభు జరిగిస్తున్నారు. మన క్రైస్తవులలో కూడా కొందరు దయ్యములు ఇప్పుడెక్కడవి, స్వస్థతలు ఇప్పుడెక్కడున్నాయి, చేతబడులు మాంత్రికులు ఇప్పుడెక్కడున్నారు అని విమర్శించే క్రైస్తవ నాస్తికులకు కూడా అంతిమ జవాబే ప్రభు మాకిచ్చిన ఈ గొప్ప కృపా పరిచర్య. దైవజనులు పురుషోత్తమ గారిని మరొక భాగముగా
సార్వత్రిక క్రైస్తవ సంఘాలన్నీ సర్వసత్యంలో ఏకాభిప్రాయంతో ఏ డినామినేషన్ భేదం లేకుండా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉండుటకు గత 21 సంవత్సరాల నుండి ఏ విదేశీ స్వదేశీ జీతముల మీద ఆధారపడకుండా మీ ప్రేమపూర్వకమైన కానుకల ద్వారా మాత్రమే ఈ పరిచర్యను ఈ టీవీ ద్వారా కరపత్రికలు గ్రంథములు ఆడియో వీడియో పాటల పరిచర్యల ద్వారా మీకు అందించుచున్నాము ప్రతి ఆదివారం జరుగుచున్న ఆరాధనలో తప్పక పాల్గొనండి అంతేకాదు ప్రతి అమావాస్య రోజున ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు తిరిగి రాత్రి 8 గంటల నుండి సంపూర్ణ రాత్రి ఉపవాస విడుదల మహాసభ జరుగుచున్నది ఈ పరిచర్యకు నూతన ప్రార్థన స్థలములు వాటిపై ప్రేయర్ గోపురాల నిర్మాణాలకై మరియు ఈ టీవీ పరిచర్యలకై మిమ్మును ప్రేరేపించిన కొలది సాకరించండి పరలోకములో యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు నా యందు విశ్వాసం ఉంచినవాడు నేను చేయు కార్యములను కంటే మించిన కార్యములు చేయను హల్లెలూయా అంటే ఇప్పుడు యేసయ్య చేసిన కార్యములను మనము చేయలేకపోవచ్చున్నామంటే ఆయన యందు విశ్వాసం మనకు లేదు అని అర్థం మళ్ళీ చదువుతారా ఆ వాక్యం యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు 12వ వచనం నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును వాటికంటే మరి గొప్పవియును చేయును చప్పుడు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం వాక్యమా కాదా బైబిల్లో ఉందా లేదా యేసయ్య చెప్పాడా చెప్పలేదా మనం చేయాలా చేయకూడదా మీరు నాకు ఏదో ఒకటి చెప్పాలి నేను చేయు కార్యములు నా యందు విశ్వాసం ఉంచినవాడు చేయును అని ఉందా లేదా అంటే ఇప్పుడు నువ్వు చేయాలా చేయొద్దా దైవ సేవకులైన వారు ఎవరైనా సరే యేసయ్య చేసిన అద్భుత కార్యం చేయాలా చేయొద్దా చేయొద్దా అండి చేయలేకపోగా చేయకుండా ఉండి చేసేవాళ్ళు విమర్శించటం అది దైవ సేవేనా కొందరు నాకు కంప్లైంట్ చేసి అసలు అద్భుతాలు జరుగుతాయి అంటావా అని ఫోన్ చేస్తారు రెక్లెస్ గా పైగా జరుగుతాయి అంటావా ఏంటి మీరు చేస్తే జరగట్లేదంటే జరగట్లేదుగా ఎప్పుడు ఆగిపోయినాయిగా అయ్యి ఆగిపోవటం కాదు బాబు బట్టలు చించుకొని ఏడవాలి నువ్వు నేను ఉపవాసాలు ఈ రోజుల్లో ధూళి నెత్తిని పోసుకొని ఏడవాలి ఈనాడు నా ద్వారా జరగటం లేదు నన్ను క్షమించయ్యని ఏడిసి దుమ్ము నెత్తిని పోసుకొని విలపించేది బాగొట్టి ఇప్పుడు లేవండి ఇప్పుడు ఎందుకుంటాయి అండి నీకు ఎందుకుంటాయి సూటు నలగకూడదు చెమట పట్టకూడదు బూట్లు ఇడవకూడదు స్టేజ్ మీద ఆనాడు మోసేకి కొండల మీద ముళ్ళు కూడా గుచ్చుకుంటే కొండల దగ్గర ఏమైనా బాగుంటుంది ఏసీ ఉంటుందా కొండల మీద ముళ్ళు గుచ్చుకుంటే దేవుడికి తెలియదా ఏ మోసే నువ్వు నిలబడ్డ స్థానం పరిశుద్ధ స్థానం ఇప్పో చెప్పు నిప్పో అవతల మరి ఆయనే యోహాను గారు అంటారు ఏసయ్య చెప్పులు వారు ఇప్పటికైనా నేను యోగ్యండి అంటే అర్థమైంది ప్రార్థన చేసేటప్పుడు ఏసై చెప్పులు ఇప్పుకొని ప్రార్థన చేస్తుంది దేవుని స్తోత్రాలు ఇప్పుడు వాళ్ళు బూట్లే నువ్వు ఎప్పుడు నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి అబ్బాయిలో మనల్ని మనం ఏం చేసుకుంటున్నామో తెలుసా పొగుడుకుంటున్నాం స్వస్థతలు అద్భుతాలు ఆగిపోయినాయి కాదండి మన విశ్వాసము చాలలేదు మనలో విశ్వాసం లేదని విమర్శించుకుందా నేనే బాధపడుతున్నా నా ద్వారా కూడా ఇంకా జరగాల్సిన అద్భుతాలు జరగట్లేదు జరగాల్సిన సూచక్రియలు జరగడం లేదు ఈవేళ మీరు చూశారు 35 మందిలో దయ్యములు బయటపడడం కొందరు బాగడం వాళ్ళే సాక్ష్యం చెప్పడం అయ్యా 10 సంవత్సరాల నుంచి మీటింగ్స్కి వెళ్తాం మా అమ్మ ఎప్పుడు దయ్యం ద్వారా బయటపడలా ఇవాళే బయటపడింది ఒక పెద్ద ఆయన ఏడ్చాడు చూశారు మీరు హల్లెలూయా అసలు ఇది వాక్యమా కాదా నాకు చెప్పండి యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఎందుకు ఉంది అసలు దీని అర్థం ఏంటి దీని అర్థం ఏంటండి చెప్పండి ఏముందో చెప్పండి ప్రీ దేవుని బిడ్డలారా నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును వాటికంటే మరి గొప్ప ఒక ఆయన అంటున్నారు ఆత్మలు రక్షించడం ముఖ్యమా స్వస్థతలు చేయటం ముఖ్యమా అంటే రెండు ముఖ్యమే నీకు ఈ స్వస్థతలు అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటేనే ఆత్మలు రక్షించబడతా ఉంటాయి మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి ప్రభువు వారికి సహకారుడయుండి వెర్వెంట జరిగించుచు వచ్చిన
వెను వెంట జరిగించుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. చక్రవర్తి ప్రభువుకు నా స్తోత్రాలు తెలుగు. హల్లెలూయా. ప్రభువు వారికి సహకారుడయుండి యేసయ్య వారికి సహకారంగా ఎమ్మట వస్తా ఉన్నాడు. వీళ్ళు వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు, యేసయ్య వాళ్ళు ఎంట వస్తా ఉన్నాడు సహకారముతో. యేసయ్య సహకారం ఎలా ఉన్నదో చెప్పండి. వెను వెంట వారికి సహకారుడయుండి వెను వెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. అని ఉంది అక్కడ. ఆమెన్ అనే అక్షరాలు కూడా ఉన్నాయి. ఎందుకు పెట్టాడు ఆమెన్ అనే అక్షరాలు? ఈ మాట తర్వాత ప్రతి చిన్న పొల్లు కూడా ఇంపార్టెంట్. వాక్యమును స్థిరపరచడానికి సూచక్రియలు చేస్తూ యేసు ప్రభు వెంబడించి వారికి సహకారంగా యేసయ్య ఏమంట వస్తుంటే. ఈ రోజులు సూచక్రియలు లేవు, అద్భుతాలు లేవు, ఏమో లేవు. వాక్యం ఉంటే చాలా అంటే ఇది వాక్యమే. మరి ఇప్పుడు వాక్యం చెప్పుకోవాలండి. ఈ దానంటే అసలు అదే వాక్యం కాదు. ఆ మాటే వాక్యం కాదు, ఆ డైలాగే వాక్యం కాదు. ఎందుకు తెలుసు? ఆ డైలాగే బైబుల్కు సంబంధించింది కాదు. కారణం వాక్య సారాంశము ఏమిటి అనగా సూచక్రియల ద్వారా వాక్యాన్ని స్థిరపరచుట అనేది దేవుని యొక్క ఫార్ములా. అది ఎందుకు లేండి అని నువ్వు అంటున్నావు కాబట్టి ఇది దయ్యపు స్వరం. ఇప్పుడు వాక్యమే కావాలని అంటున్నావు కానీ అసలు వాక్యం అంటే ఏమిటి? ఈ రెండు కలిసి ఉన్నదే బైబిల్లో ఉన్న వాక్యం. దీన్ని కాదంటున్నావు అంటే ఇప్పుడు నీ స్వరం మారింది. దేవుడు సహకారుడుగా వచ్చి సూచక్రియలు చేస్తానయ్యా, నాకంటే అధికంగా మీరు చేస్తారయ్యా, నాకంటే అధికంగా చేసేటట్లు నేను చేస్తానయ్యా అని అంటే ఇప్పుడు ఎక్కడ ఉండండి, అయిపోయినండి అనేదే సైతాన్ స్వరం. మాంత్రికులు అంటారు, దురాత్మ శక్తులు అంటారు, చాదబడులు అంటారు, యాడండి అండి అని నవ్వుతాడు ఒక ఆయన. నీ నవ్వు చల్లకుండా ఎక్కడున్నాయి అంటే నువ్వు అమావాస్య మీటింగ్లో తెలుస్తుంది. ఈసారి అమావాస్యకి రండి. ఫస్ట్సారి అమావాస్య మీటింగ్లో ముగ్గురు నలుగురు దయ్యాల్లో బయటపడ్డారు, తర్వాత ఒక నలుగురు, తర్వాత ఐదుగురు, తర్వాత 15 మంది. ఈవేళ మాత్రం ఎక్కువగా 35 మందిలో దయ్యం బయటపడ్డాయి. బయటపడతమే కాదండి, ఈసారి వాళ్ళు నవ్వుకుంటున్నారు, దయ్యం రాలేదు ఈ నెలలో అని చెప్పడానికి మళ్ళీ వచ్చే నెలలో వస్తారు కావాలంటే మీరు చూడండి. హల్లెలూయా. చాలా మందికి తెలుసు ఇక్కడ బయటపడటం సహజమే, చాలా మీటింగ్లో పడతాయి. కానీ ఇక్కడ పడితే మాత్రం ఇంకా వదిలిపెట్టి పోవటమే. ఇక్కడ దేవుని నామానికి భయం కలుగుతుంది కాక. ఈ ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని రాసివ్వండి. మేము నెలంతా కూడా వాళ్ళ కొరకు మా ప్రార్థన టీం బిడ్డలు మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. మళ్ళీ వదలం వాళ్ళ ఫోన్ నెంబర్కి మళ్ళీ చేస్తూ ఉంటాం. దయ్యం మళ్ళీ బయటకు వచ్చిందా ఎక్కడుండి ఆజ్ఞాపిస్తున్నాం. ఈ ప్రేయర్ ఆయిల్ వాటర్లో కలుపుకొని మీ ఇంటి చుట్టూరు జలమన్నప్పుడు ఇంట్లో నుంచి ఎన్ని దయ్యాలు బయటకు పోతున్నాయో వాళ్ళ దర్శనాల్లో చూసి ఫోన్లు చేస్తున్నారు. ఇవన్నీ అనుభవాలు. మధ్యాహ్నం ఒక సహోదరుని మీకు చూపించాను, వాళ్ళు నాయుడు తెగకు చెందిన వాళ్ళు. బహునిష్టలతో విగ్రహాలు ఇంట్లో ఎన్నో గంపలు గంపలు ఉన్న విగ్రహాలు మెంటలు వచ్చింది. 2 సంవత్సరాలు దయ్యము చేత చేతబడులు చేత 160,000 ఖర్చు పెట్టుకుని ఆయన ఆ పిల్లవాడు కూడా పోతే పోయి ఆయన వదిలేసుకున్నారు. సమాధుల్లోనూ రోడ్ల మీద ఎక్కడో తిని ఎంగిలి మెతుకులు తిన్నట్లుగా ఆ పిల్లడు ఎట్టటట్టు వెళ్ళిపోయినాడు. మన మందిరానికి తీసుకురండి అని ఒకసారి చెప్పినప్పుడు 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి తీసుకొచ్చారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ సిడీలు అక్కడ ఉన్నాయి, మీరు చూడవచ్చు. ప్రార్థన చేసి ఆ కట్లు ఇప్పేమంతే. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కట్లు వేసుకుని అక్కడ బీటెక్ ఫైనల్ ఇయర్ మొన్న పాస్ అయ్యాడు కూడా ఆ అబ్బాయి. చదివింది ఒక నెల చివరిలో. 2 సంవత్సరాలు కాక మెంటల్గా ఉన్న పిల్లడు ఒక నెలలో చదివి పాస్ అయ్యాడు బీటెక్ కూడా. మధ్యాహ్నం సాక్ష్యం చెప్పాడు ఆ పాప. ఇప్పుడు ఆ అబ్బాయి బాప్తీసం పొందాడు. ఆ అబ్బాయి ద్వారా ఆ ఊర్లో కనీసం 10 మంది బాప్తీసం పొందారు. వారి ఇల్లే ప్రతి ఆదివారం ఒక ప్రార్థనా గృహంగా మారింది. ఒక అద్భుతం 10 ఆత్మలు బాప్తీసమాలు. చప్పుడు కూడా దేవుడికి తెలుసుకోవచ్చు. కల్లారా మీరు ఎందుకు చూడండి, కొరపాళ్ళు ప్రతి ఆదివారం మీటింగ్ జరుగుతుంది. దేవుడు చేస్తున్న కార్యాలేమి? నీ కుటుంబం మీద సాధారణుడికే నాశనము చేసే హక్కు లేదు. కానీ కొన్నిసార్లు అవి బాధిస్తూ నెమ్మది లేకుండా మత్తయి మార్కు లూక యోహాను సువార్తలలో కొంతమందిని పిండి వారందరినీ హింసించి సమాధుల్లో నివాసాలు చేసేటట్లు తను తాను కొట్టుకునేటట్లుగా చేశాడు. వాటి నుండి మరలా దేవుడే గద్దించాడు, ఏ సాతాను ఆ బిడ్డ నుండి చిప్పో, కుటుంబంలో పనిచేస్తున్న దయ్యమా పో. పేతురు గారు కూడా ఇదిగో దయ్యపు చీకటి శక్తులు వెళ్ళిపోండి. 19వ అధ్యాయం 19వ వచనం అపొస్తల కార్యములో పౌలు గారు మాంత్రికులు తాంత్రికులు చేసిన చేతబడు శక్తుల నుండి వాటన్నిటిని పారద్రోలాడు పౌలు గారు. హల్లెలూయా. పౌలు గారు చేసిన పరిచర్యలలో తురను అనే పాఠశాలలో ఆయన తీసుకొని అందులో వాక్య మర్మాలు చెప్పారు. వాస్తవం వాక్యాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ఆయన చెప్పిన వాక్యము స్థిరపరచడానికి 11వ వచనంలో ఏం జరిగిందో చూస్తారా. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను,
అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగముల వారిని విడిచాను దయ్యములు కూడా వదలిపోయాను. 19వ వచనం కూడా చూడండి, 19వ అధ్యాయం 19వ వచనం. మరియు మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా అవి వాటి వెల 50,000 వెండి రూకలు. ఇప్పుడు మాంత్రికులు ఉన్నారా లేరా? బైబిల్ ప్రకారంగా చెప్పండి, లోక ప్రకారంగా చెప్పకండి. కొంతమంది వాళ్ళు ఉన్నారు కదా నాస్తికోళ్ళు, అసలు మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, దేవుడు లేడు, దెయ్యం లేవు, ఏం లేవంట, ఏం లేవట. మొన్న తెలంగాణ ప్రాంతంలో ఆ మండల హెడ్ క్వార్టర్లో అదేనట మొదటి మీటింగ్ జరగడం, పోయిన నెల 10, 11, 12 రోజు డ్యాన్స్ చేస్తుందట, 27 సంవత్సరాలు బట్టి డ్యాన్స్ చేసే మనిషి. చూద్దాం వీళ్ళు ఎవరు అన్నట్టుగా వచ్చిందట. ఏం చూస్తారు, వచ్చి డ్యాన్స్ వేసి ఈ రోజు నుంచి వెళ్ళిపోతా. ఇంకొక దయ్యం ఏమిటంటే, ఎవరైతే గర్భిణీలు ఉంటారో వాడంక చూసి నీ గర్భంలో ఆడపిల్ల ఉంది నాకు కావాలంటే తెల్లారిసరికి అభాషణ అయిపోతుంది. 7వ నెల, 8వ నెల, 9వ నెల ఆడ మనిషి అంటే ఆడపిల్లే, మగ మనిషి అంటే మగపిల్లే. అలా నలుగురు పిల్లల్ని అలా చూసి నాకు కావాలని అంటుందంట, తెల్లారిసరికి పడిపోతాయి. కనుక ఏమిని ఊరు బయటకు రాళ్ళు తీసుకెళ్ళి రాళ్ళుతో కొట్టి చంపాలని సిద్ధం చేశారు. ఆ అమ్మాయి బాగుపడింది, స్వస్థత పడింది. హల్లెలూయా. ఒక అబ్బాయికి ఒక దయ్యం పట్టింది, నాని అనే దయ్యం, అన్ని 10 మందికి మర్డర్ చేశారట. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాయన్నీ అక్కడ సిడీలో ఉన్నాయి, వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు మీరు చూడండి. ఏమిటా దయ్యం అంటే, అన్నం తినలేదు, వాంతులు, ప్రార్థన చేసిన దయ్యం వెళ్ళిపోయింది. మరుసటి రోజు అంత అన్నం కూడా తినేవాడు కాదు, కానీ కిలో అన్నం తిన్నాడంట ఒక్కడే. వాళ్ళ అమ్మమ్మ చెప్పింది ఆ రోజు సాక్ష్యం. ఒక ఆమె వాంతులు దయ్యం అంట, ఎప్పుడు వాంతులు అవ్వడమే, స్టేజ్ ఎంత వాంతి చేసుకున్నాం. పోయినసారి మన చర్చికి కూడా, ఎంగళపల్లి మా చర్చ్, అక్కడ కూడా ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, వాంతి చేసుకుంది. ఏంటంటే నేను చెప్పాను, నీ కడుపులో ఒక పసర లాంటిది పెట్టారమ్మా, ఏసునామలు బయటకు వచ్చినగా కనగానే అంత పసరే కక్కింది. ఎంతమంది చూశారు ఇక్కడ ఉన్న వాళ్ళు మన చర్చికి వచ్చిన అది వాళ్ళు బయట వాళ్ళు పసరే కక్కింది. పోయిన అమావాస్య కొడుకు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, 5 నిమిషాలు స్టేజ్ మీద కూర్చోదు, పరిగెత్తుకుని రోడ్డు మీద వెళ్ళి దేని మీద దొరికింది అని పడి చేస్తానని రోడ్డు మీద ఉంటుంది. అస్సలు సాధు పసలేకపోయారు, నలుగురు కలిసి రెండు చేతులు రెండు కాళ్ళు పట్టుకుని ఆగలేదు. ఈ వేళంతా అమ్మ ఇక్కడే కూర్చొని చక్కగా ప్రార్థన చేసుకుని నిలబడి సాక్ష్యం చెప్పింది, మీరు చూశారు. తెల్లవారే వరకు చెప్పే అద్భుతాలు అక్కడ డివిడీలో కనీసం ఒక 50 మంది సాక్ష్యాలు ఉన్నాయి, మీరు చూడండి. అవి అసలు ఏంటో నాకు చెప్పండి, అద్భుతాలు ఉన్నాయో లేవో ఆ డివిడీ చూసి నాకు చెప్పాలి. ఎవరైనా సరే ఈ భూమి మీద ఏ టీవీ ఛానల్లో అయినా సరే ఏ రాష్ట్రంలో సరే ఆ డివిడీలో ఉన్నాయి ఏంటో నాకు చెప్పేదాకా నేను ఊరుకొని వాళ్ళని. ఇప్పుడు దాకా వాళ్ళు మాట్లాడటం కాదు, ఈ వారం వచ్చే వారంలో అసలు ఆ ఛానల్ వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారో ఆ డివిడీ తీసుకెళ్ళి దీంట్లో ఏంటో మాకు చెప్పాలి అని నేను చెప్తాను. ఏసై నామం ద్వారా పోయినాయి మళ్ళా. క్రైస్తవులు అంటే చిక్కలవాళ్ళు, మూగవాళ్ళు, శాతకానోళ్ళు కాదని నిరూపించడానికి ఏసై చేస్తున్న అద్భుతాలు సర్వలోకము ప్రకటించడానికి ఆ డివిడీకి జవాబు చెప్పాల్సిందే ఎవరైనా. హల్లెలూయా. ఈ మిత్రులు బహు ఘటికులు. ఈ అన్నయ్య పెద్ద నాస్తికుడు, మామూలు నాస్తికుడు కాదు. ఈ అన్నయ్య వదలడం మళ్ళీ మమ్మల్ని మేమేం తప్పించుకొని బజార్ బజార్ దాక్కొని పోవాలి. ఈ అన్న వస్తున్నాడంటే ప్రతి పాస్టర్ గారికి భయమే, వామో ఈయనన్నీ తిక్కతిక్కగా అడుగుతాడు అయ్యి ఇది అని. కానీ నాకు దేవుడు నాతో మాట్లాడే, అసలు ఈ అన్నని ఏం అడుగుతున్నాడు ఏం చూద్దామని నేను బాగా ఈ అన్నని గమనించి వారు అడుగుతున్న ప్రతి ప్రశ్నలు చాలా అర్థవంతంగా ఉన్నాయి. కనీసం మధ్యరాత్రి 2 అయ్యేది, 3 అయ్యేది, 4 అయ్యేది తెల్లారేది అలాంటి పరిస్థితులు చాలా రాత్రులు మేము ఈ అన్న నేను ఓపికతో గడిపామా లేదన్నా గడిపా. దేవుని స్తోత్రాలు హల్లెలూయా. సరే నాకే అనిపించింది, ఇన్ని చెప్పినా కానీ ఈ అన్న అయితే మారరు అనిపించుకొని దాదాపు ఒక 3 సంవత్సరాలు ఈ అన్నకి నాకు అసలు సంబంధమే తెగిపోయింది. ఆ తర్వాత పిడిగిరాళ్ళ మీటింగ్ పెట్టినప్పుడు తెల్లబట్టలు వేసుకొని వచ్చి చక్కగా ఏసై పాట పాడుతుండే నాకు నా మమ్ము దిగాల నాకు అసలు ఎంత సంతోషం అంటే అన్నా నువ్వు ఎప్పుడు మా మంచి పొందేవన్నా. దేవుని స్తోత్ర. ఏసై పట్టుకున్నాడు ఏ నాస్తికులైనా, కానీ ఈ రోజున నిజంగా నాస్తికులు అంటున్నాము, హేతువాదులు అంటున్నాము, కానీ వాళ్ళకి తగిన హేతు సరిగ్గా దొరకలేదు కనుక వాళ్ళు ఇంకా అలాగే హేతువాదులు అనిపించుకుంటూ ఉన్నారే. కానీ నిజమైన హేతువాదులు అంటే మనమే. హేతువాదులు అంటే చేసే ప్రతిదానికి కారణం చూపించే వాళ్ళే హేతువాదులు. ఆ కారణాన్ని చూపించగలిగిన సామర్థ్యము శక్తి ఒక్క ఏసయ్య సేవకులకు, ఏసయ్య నమ్మిన వాళ్ళకి తప్ప ఈ భూమి మీద ఎవ్వరికి లేదండి. దేవుని నామానికి స్తోత్రం కలిగి హల్లెలూయా. నేను ఈ అన్నయ్య గారిని మొన్న ప్రత్యేకంగా నేను పిలిపించుకొని, అన్నయ్య ఇదివరకు నేనేమైతే అడిగావో
మనం ఏదైతే చర్చించామో మన మినిస్ట్రీలో ఇవాళ కల్లార 35 మందిలో అప్పటికి బాగా గమనిస్తూనే ఉన్నారు ఏంటి 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 అని ఆ డివిడీలో ఏమేం జరిగినాయి ఎలా జీవితాలు మార్చబడ్డాయి ఎలా రోగాలు బాగవుతున్నాయి ఇవన్నిటిని మరి మనం ఏం చేద్దాం ముఖాముఖి పెట్టమనండి ఇక ఏ నాస్తికులతోనైతే ముఖాముఖి కమాన్ టీవీ ఛానల్ లైవ్లో మాట 2012 డిసెంబర్లో యుగాంతం అవుతుంది అన్నప్పుడు ప్రతి టీవీ ఛానల్కి నేను పంపించాను ఈమెయిల్స్ పంపించాము మేము రాసిన కరపత్రికలు కొన్ని లక్షలు మేము ముద్రించి పంచాము 2012 యుగాంతం అవ్వదు ఎప్పుడు అవుతుందో కూడా చెప్పాను నేను అవుతుంది ఆ డేట్స్ వాటికి సంబంధించిన ప్రణాళికలు మొత్తం బైబిల్లోనే ఉన్నాయి అవి కూడా చెప్పాను చాలా మంది అవ్వదో అవ్వదనేవాళ్ళు మన సేవకులు చాలా మంది ఉన్నారు కాదనట్ల అవ్వదనేవాడు చాలా మంది మన క్రైస్తవులు అన్నారు కానీ ఎప్పుడు అవుతుందో చెప్పాలి అది నేను చెప్పాను యుగాంతం అవ్వడానికి ఇంకా ఇంకా కనీసము 1000 ఏళ్ళు తర్వాతే కానీ 1000 ఏళ్ళు లోపతి యుగాంతం లేదు ఆధారాలన్నీ బైబిల్లో ఉన్నాయి చదివి చదువుతున్నా గొప్పవాడి గారినే నువ్వు ఎంత డీప్గా వస్తావో ఏ యాంగిల్లో వస్తావో కమాన్ నేను వస్తా కేవలం పురుషోత్తమ మాస్టర్ గారు అనగానే ఓహో ఆయన అమావాస్య దయ్యాలు వదిలించి ఆయన అనుకోకండి అమావాస్య దయ్యాలు పోతాయి పౌర్ణమి దయ్యాలు పోతాయి నాస్తిక శక్తులు కూడా ఏసయ్య దగ్గరికి తీసుకొచ్చే జ్ఞాన విజ్ఞానం ఏసయ్య మనకిచ్చాడు హల్లెలూయా ఋగ్వేదం మీద నేను మాట్లాడితే ఏ బ్రాహ్మణ పండితులు నోరెత్తడానికి వీలేదు నేను ముందే చెప్తున్నా ఋగ్వేదములో సమవేదములలో ఏసయ్యను గూర్చిన వాక్య అసలు అవన్నీ కూడా బయటికి తేలేదు కానీ ఏసయ్య సిలువేయబడిన వాడే దేవుడు అని ఉందండి అందులో ఆయన అంటాడు అసలు ఋగ్వేదం ఆ సంగతి మనకి ఎందుకండి మన బైబిల్ ఉంది కంటే మాకు తెలియదు బైబిల్ ఉందో లేదో మనం నమ్మటానికి ఇది ఉంది కానీ వాళ్ళని నమ్మి అలాంటి తీసుకెళ్తే ఏమంటారు తెలుసా ఆ మాత్రం నాకు తెలియదా 29 ఏళ్ళు బట్టి నేను ఏసయ్య భక్తుడిగా ఉన్నానండి నా వయసు చాలా చిన్నదైనప్పటికీ నా బాల్యకాలంలో ఏసయ్య పట్టుకున్నాడు 12 గంటలు బాప్తిసం పొందాను అంతేకాదు అన్ని కూడా అన్ని కోణాల నుంచి దేవుడు నాకు షార్ట్ కట్గా వెళ్ళడానికి గొప్ప గొప్ప పండితులను గురువులుగా ఇచ్చాడు పండిట్ సిహెచ్ ఫ్రాన్సిస్ గారిని ధనుజయ శాస్త్రి గారిని మరలాగే మన దగ్గరికి వచ్చేసరికి ఇంకా గొప్ప గొప్ప దైవజనులే వాళ్ళ ద్వారా అనుభవాలు నేర్చుకోవడానికి మోకాళ్ళ మీద బైబిల్ నేర్చుకోవడానికి రోజుకు ఒక అధ్యాయం చదివితేనే మా అమ్మ సజ్జనం పెట్టేది నాకు ఆ క్రమంలో నేను 4వ తరగతి చదివేసరికి ప్రకటన గ్రంథం దాకా బైబిల్ చదవడానికి ముగించేటట్లుగా బైబిల్ అంతా 4వ తరగతిలో నేను పూర్తి చేసుకున్నా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ తరంలో మరి ఏం చేయాలి సేవ అంటే స్వస్థతల మీదనే డిపెండ్ అవ్వండి చెప్పే మనిషిని కాదు ఆ స్వస్థత ద్వారా ప్రపంచాన్ని వణికించే పనులు ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది మనం చెవునా మనకి స్తోత్రం కలుగుతున్నాం ఒక అమ్మాయిని డాక్టర్లు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని 4 సార్లు ఒకే డాక్టర్ స్కానింగ్ తీస్తే 2 సార్లు స్టోన్స్ ఉన్నాయి 2 సార్లు స్టోన్స్ లేవు 3 రోజులు వ్యవధిలో ఏం జరిగిందో నాకు చెప్పాలి డాక్టర్లు చెప్పాలి నాస్తికులు చెప్పాలి ఎందుకు రాదు మనం ప్రార్థన చేయగానే స్టోన్స్ పడిపోతే నేను వెళ్ళిపోతున్నానని తేయము నోరారా చెప్పింది తీరా చూస్తే ఇంకా లేదు స్టోన్స్ లేవు మరి ఏం జరిగింది ఎందుకు జరిగింది సైకాలజీ ఫీలింగా మరి అదేం ఫీలింగ్ చెప్పాలి సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది అంటే మరి అయ్యాం ఫీలింగ్ అది ఇలాంటివన్నీ లేవు దేవుని స్తోత్రం కలుగునుగా ఏ చాతబడి కట్టలైనా ఏ మాంత్రిక కట్టలైనా ఏ ద్రాపకటైనా ఏ దయ్యాలైనా వచ్చిన తన విరవెల్లాడు వెళ్ళిపోతున్నాయి వేలాదిగా స్వస్థత విడుదల పొందుచున్న 45వ అమావాస్య ఉపవాస మహాసభ జూలై 4వ తేదీ అనగా సోమవారం
46వ అమావాస్య ఉపవాస విడుదల మహాసభ ఆగస్టు 2వ తేదీ అనగా మంగళవారం 47వ అమావాస్య ఉపవాస విడుదల మహాసభ సెప్టెంబర్ 1వ తేదీ అనగా గురువారం 48వ అమావాస్య ఉపవాస మహాసభ సెప్టెంబర్ 30వ తేదీ అనగా శాస్య ఉపవాస మహాసభ అక్టోబర్ 30వ తేదీ అనగా ఆదివారం 50వ అమావాస్య ఉపవాస మహాసభ నవంబర్ 29 అనగా మంగళవారం 51వ అమావాస్య ఉపవాస మహాసభ డిసెంబర్ 29 అనగా గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు తిరిగి రాత్రి 8 గంటల నుండి సంపూర్ణ రాత్రి మహాసభ స్థలము వుల్ఫ్ హాల్ ప్రేయర్ గ్రౌండ్ బాయ్స్ హాస్టల్ రమేష్ హాస్పిటల్ ఎదుట మార్కెట్ సెంటర్ గుంటూరు మరియు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు స్వస్థత ప్రభు బల్లారాధనకు ఆహ్వానించుచున్నాము దైవజనులు రెవరెండ్ డాక్టర్ కల్మల పురుషోత్తమ గారు సిస్టర్ మేరీ గారు ప్రతి ఒక్కరికి స్వస్థత తైలంతో వ్యక్తిగతంగా ప్రార్థించేదరు ఇట్లు క్రీస్తు స్వస్థత శాల గుంటూరు 9664622222 8852780666 మా వెబ్‌సైట్ holyspiritmiracles.org యేసు నామ కక్కు హాస్పిటల్ దెప్పుతున్నాడా ఎలికి ఏ ఆది ఉండిని ఎలిపత్ ఏ మంత్రి కవిత్యనైనా ఏ చేతబడి వ్యక్తి ఏ సోదరుల ఏ దయ్యాలైనా నా జీవము కలిగిన యేసయ్య ముందు ఆయన అభిషేకించిన మా ముందు యమావాస్య నాడే ఈ సాతాను పాది పెడుతున్నాం ఇక్కడ సాతానులకు పట్టుగా ఉన్న ఈ అమావాస్య రోజు వాటి శత్రు విరుగుడు చేసే యేసు నామమే జయము కలుగునుగా అది ఏ మంత్రి శక్తి అయినా ఏ దయ్యపు శాతమైనా నా యేసయ్య నామములో కాలిపోవాలి హల్లెలూయా యేసు నామములో లేచి నిలబడు నా యేసయ్య శక్తి చేత నిలబడు నీ సమస్యను విడుదల పొందుగాక దైవ సేవకులు పురుషోత్తమ గారి ద్వారా దేవుడు వ్రాయించిన గ్రంథములు కరపత్రికలు ఆడియో వీడియో సందేశములు మరియు పాటల డివిడిల కోసము మీ సందేహములకు ప్రార్థన అవసరతలకు ఇప్పుడే ఫోన్ చేయగలరు మా అడ్రస్ హోలీ స్పిరిట్ ఫౌండేషన్ వెంగళాయపాలెం గుంటూరు 5220 ప్లీజ్ విజిట్ అవర్ వెబ్‌సైట్ www.holyspiritmiracles.org Our cell numbers 9664622222 and 8852780666. మన ఆరాధనలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు తిరిగి సాయంత్రం 6 గంటలకు హుల్ఫ్ హాల్ బాయ్స్ హాస్టల్ గ్రౌండ్ లో రమేష్ హాస్పిటల్ ఎదురు మార్కెట్ సెంటర్ గుంటూరు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం మే గాడ్ బ్లెస్ యు ఇది అమావాస్య పౌర్ణిమల ఆశీర్వాదము సాతాను శక్తులపై విజయము ఇది అమావాస్య పౌర్ణిమల ఆశీర్వాదము సాతాను శక్తులపై విజయము ఇది ప్రభు యేసుని వాగ్దానము స్పిరిట్ వారి సేవా విజయము ఇది ప్రభు యేసుని వాగ్దానము హోలీ స్పిరిట్ వారి సేవా విజయము